Tamil children. Unit 6th, An Icon of Civil Rights, written by Martin Luther King Jr. ఓకే అయితే ఈ యొక్క లెసన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ అసలు మనకి సివిల్ రైట్స్ అంటే ఏంటి అంటే జనరల్గా అంటే ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సివిల్ రైట్స్ అంటారు. ఓకే, అన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్ అంటే ఇక్కడ ఐకాన్ అంటే ఏంటి, ఒక మోడల్. ఓకే, ఒక మోడల్గా, ఒక ఇన్స్పైరర్గా, ఒక టార్చ్ బేరర్గా ఇక్కడ ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే వ్యక్తి ఆ సివిల్ రైట్స్ మూమెంట్కి ఒక మోడల్గా ఉన్నాడు, ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఆ సివిల్ రైట్స్ గురించి తను పోరాటం చేశాడు. ఓకే, అయితే తను ఈ యొక్క సివిల్ రైట్స్కి పోరాటం చేయడం ద్వారా తను నోబెల్ పీస్ ప్రైజ్ని తను స్వీకరించాడు. అయితే ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించిన తర్వాత తను చాలా ఉద్వేగభరితంగా, చాలా అంటే ఒక హార్ట్ రెండరింగ్ అంటే హృదయాన్ని కలిచివేసే విధంగా తాను తన యొక్క ప్రసంగం అనేది, తన స్పీచ్ అనేది చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆ యొక్క ఆ స్పీచ్ యొక్క సారాంశమే మనకి ఎన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఓకే చిందన్, సీ ద పేజ్ నెంబర్ 119, ఎన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్. Martin Luther King's acceptance speech on the occasion of the award of the Nobel Peace Prize in Oslo, December 10th, 1964. ఇదే చూడండి, ఈ యొక్క మనకి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో అది December 10th, 1964లోని నార్వే రాజధాని ఓస్లో నగరంలోని తను స్వీకరించాడు. అయితే అప్పుడు స్వీకరించిన తర్వాత తన ఉద్వేగభరితమైన స్పీచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సారాంశమే ఇది: యువర్ మ్యాజెస్టీ, యువర్ రాయల్ హైనెస్, మిస్టర్ ప్రెసిడెంట్, ఎక్సలెన్సెస్, లెడ్స్ అండ్ జెంటిల్మెన్. యువర్ మ్యాజెస్టీ, మ్యాజెస్టీ మీన్స్ అంటే చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళని అంటే శాల్యూట్ అంటే శాల్యుటేషన్ అంటే గ్రీట్ చేసేటప్పుడు యువర్ మ్యాజెస్టీ అంటారు. ఓకే, యువర్ మ్యాజెస్టీ, యువర్ రాయల్ హైనెస్, మిస్టర్ ప్రెసిడెంట్, ఎక్సలెన్సెస్ అక్కడ ఉన్న ఎవరైతే డిగ్నిటరీస్ ఆఫ్ ద డయాస్ ఉంటారో వాళ్ళు, లెడ్స్ అండ్ జెంటిల్మెన్, వీళ్ళంతా కూడా గ్రీట్ చేస్తున్నాడు. చూడండి, ఐ యాక్సెప్ట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఎట్ ఎ మూమెంట్ వెన్ 22 మిలియన్ నీగ్రోస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఎంగేజ్ ఇన్ ఏ క్రియేటివ్ బ్యాటిల్ టు ఎండ్ ద లాంగ్ నైట్ ఆఫ్ రేషియల్ ఇన్జస్టీస్. తను అంటున్నాడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో ఇది నా యొక్క నీగ్రోస్, 22 మిలియన్ నీగ్రోస్ తరపున నేను ఈ యొక్క అవార్డుని స్వీకరిస్తున్నాను, వాళ్ళ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ మై నీగ్రోస్ అని చెప్పేసి తను చాలా ఉద్వేగభరితంగా చెప్తున్నాడు. నీగ్రోస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఎంగేజ్ ఇన్ ఏ క్రియేటివ్ బ్యాటిల్ టు ఎండ్ ద లాంగ్ నైట్ ఆఫ్ రేషియల్ ఇన్జస్టిస్. అయితే ఈ యొక్క రేషియల్ ఇంజస్టిస్ అనేది ఒక్క రాత్రికి ఇది ఉన్నది కాదు, ఇది వచ్చింది కాదు అంటే ఎప్పటి నుంచో ఇక ఇంజస్టిస్ అనేది రేషియల్ డిస్క్రిమినేషన్, వర్ణ వివక్షత అంటే వాడు తెల్లవాడు వీడి నల్లవాడు అనే యొక్క డిఫరెన్షియేషన్స్ అంటే తరతమ భేదాలు. ఓకే, ఒక్క రాత్రి ఉన్నది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పేసి తను చెప్తున్నాడు. I accept this award on behalf of a civil rights movement which is moving with determination and a majestic scorn for risk. So, ఏమంటాడంటే, I accept this award on behalf of a civil rights. అంటే ఈ అవార్డ్ని దేని తరపున తీసుకుంటున్నాను, సివిల్ రైట్స్ తరపున. అంటే సివిల్ రైట్స్ గురించి నేను పోరాడాను కాబట్టి ఆ యొక్క ఆ సివిల్ రైట్స్ తరపున నేను తీసుకుంటున్నాను. విచ్ ఈజ్ మూవింగ్ విత్ డిటర్మినేషన్, ఆ యొక్క సివిల్ రైట్స్ అనేవి ఏంటంటే విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ డిటర్మినేషన్, ఒక బలీయమైన స్ట్రాంగ్ ఫీలింగ్, బలీయమైన కోరిక. అండ్ మ్యాజెస్టిక్ స్కాన్, ఓకే, మ్యాజెస్టిక్ స్కాన్ మీన్స్ కంటెంప్ట్. ఓకే, ఫర్ రిస్క్ అండ్ డేంజర్ టు ఎస్టాబ్లిష్ ఎరీనా ఫ్రీడమ్ మీన్స్ పీరియడ్, అంటే కాలాన్ని తెలియజేస్తుంది ఎరీనా పీరియడ్ ఫ్రీడమ్. అండ్ ఏ రూల్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయం.
I am mindful that only yesterday in Birmingham, Alabama, our children, I am mindful that, నేను మైండ్ఫుల్ ఉండి, అంటే నేను కాన్షియస్లో ఉండి నేను మాట్లాడుతున్నాను, అదేంటో తెలుసా? I am mindful that only yesterday in Birmingham, okay, నేను చూసినట్లయితే, okay, అది ఎలా ఎక్కడంటే Birmingham and Alabama, our children crying out for brotherhood. అంటే ఈ యొక్క Birmingham-లోని అలబామాలోని మన యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చైల్డ్హుడ్ బ్రదర్హుడ్ కోసం వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఓకే, అవర్ చిల్డ్రన్ క్రైయింగ్ అవుట్ ఫర్ బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ కోసం, ఒక సోదర భావం కోసం, ఒక సోదర భావాన్ని కలిగి ఉండడం కోసం వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని చెప్తున్నాడు. వర్ ఆన్సర్డ్ విత్ ఫైర్ హౌసెస్, వర్ ఆన్సర్డ్ విత్ ఫైర్ హౌసెస్ స్టాండింగ్ డాగ్స్ అండ్ ఈవెన్ డెత్. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అంటే ఆ యొక్క తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ నల్లవాళ్ళ మీద, ఆ బ్లాక్ పీపుల్ మీద ఏం చేశారు, ఆన్సర్ విత్ ఫైర్ హౌసెస్ అంటే వాళ్ళ ఇళ్ళని తగలబెట్టారు, స్నార్లింగ్ డాగ్స్ అంటే ఆ యొక్క ఆ కుక్కల్ని వాళ్ళ మీదకి వదిలేరు, అండ్ ఈవెన్ డెత్ చంపారు, కిరాతకంగా బ్రూటల్లీ కిల్డ్ వాళ్ళని దారుణంగా కిరాతకంగా చంపారు. ఐఎమ్ మైండ్ఫుల్ దట్ ఓన్లీ ఎస్టర్డే ఇన్ ఫిలడెల్ఫియా, అలానే ఇక ఫిలడెల్ఫియా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఇక ఫిలడెల్ఫియా సంఘటన, ఫిలడెల్ఫియా మిస్సిపి అండ్ యంగ్ పీపుల్ సీకింగ్ టు సెక్యూర్ ద రైట్ టు ఓట్ ఫర్ బ్రూటలైజ్ అండ్ మర్డర్డ్, అలానే ఈ ఫిలడెల్ఫియాలోని మిస్సిపిలోని ఓకే యంగ్ పీపుల్ సీకింగ్ టు సెక్యూర్ ద రైట్ టు ఓట్ ఫర్ బ్రూటలైజ్డ్ అండ్ మర్డర్డ్, ఓకే డెడ్ఫుల్ భయంకరంగా అక్కడ ప్రజలు వాళ్ళు కిరాతకంగా, ఓకే బ్రూటలైజ్డ్ అంటే ఏంటి, డ్రెడ్ఫుల్ చాలా భయంకరంగా కిరాతకంగా చంపబడ్డారు. అండ్ ఓన్లీ ఎస్టర్డే మోర్ దాన్ 40 హౌసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మిస్సిపి అలోన్ వర్ బాంబ్డ్ ఆర్ బర్న్డ్ బికాస్ దే ఆఫర్డ్ ఎ శాంక్చురీ టు దోస్ హూ వుడ్ నాట్ యాక్సెప్ట్ సెగ్రిగేషన్. చూడండి ఏమంటే, అండ్ ఓన్లీ ఎస్టర్డే మోర్ దెన్ 40 హౌసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మిస్సిపి. అయితే ఎస్టర్డే నిన్న చూసినట్లయితే మిస్సిపిలోని ఏం జరిగిందంటే, ఓకే వర్ బాంబ్డ్ ఆర్ బర్న్డ్ బికాస్ దే ఆఫర్డ్ ఎ శాంక్చురీ, అయితే ఆ యొక్క 40 ఇళ్ళని వాళ్ళు బాంబులు పెట్టి పేల్చివేశారు, కాల్ చేశారు. దే ఆఫర్డ్ ఏ శాంక్చురీ, శాంక్చురీ మీన్స్ ఏ షెల్టర్, ఓకే షెల్టర్ అండ్ ప్రొటెక్షన్, శాంక్చురీ మీన్స్ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ దిస్ కాంటెస్ట్ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. మనకు అదే మనం శాంక్చురీ చూస్తుందంటే వైల్డ్ యానిమల్స్కు శాంక్చురీ అనేది ఉంటుంది, అంటే సంరక్షణ కేంద్రం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇంకా అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్ ఏది, శాంక్చురీ. టు దోస్ హూ వుడ్ నాట్ యాక్సెప్ట్ సెగ్రిగేషన్, సెగ్రిగేషన్ ఎస్సి జి సెగ్రి GATION, సెగ్రిగేషన్ మీన్స్ సపరేట్, అంటే సెగ్రిగేషన్ మీన్స్ సపరేట్ అంటే ఏంటి, రేషియల్ డిస్క్రిమినేషన్, వర్ణ వివక్షత, రేషియల్ సెగ్రిగేషన్. దోస్ హూ వుడ్ నాట్ యాక్సెప్ట్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ సెగ్రిగేషన్ని, ఆ సపరేట్ చేసేదాన్ని వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళ యొక్క 40 ఇళ్ళని వాళ్ళు బాంబులు పెట్టి పేల్చివేశారు, బన్నుడ్ అంటే కాల్చివేశారు, వాటిని వాళ్ళు ఏం చేశారంటే కాల్చివేశారు. అండ్ ఓన్లీ ఎస్టర్డే మోర్ దాన్ 40 హౌసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మిస్సిపి అలోన్ వర్ బాంబ్డ్ ఆర్ బర్న్డ్ బికాస్ దే ఆఫర్డ్ ఏ శాంక్చురీ టు దోస్ హూ వుడ్ నాట్ యాక్సెప్ట్ సెగ్రిగేషన్, వాళ్ళు ఆ సెగ్రిగేషన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళని బాంబులతోని ఆ ఇళ్ళని పేల్చేసి కాల్చివేశారు. ఐఎమ్ మైండ్ఫుల్ దట్ debilitating and grinding poverty affects my people and changes them to be the lowest rung of the economic ladder. ఇక్కడ చూడండి, debilitating and grinding poverty affects my people and changes them to lowest rung the economic ladder. అంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ కూడా దిగజారిపోయింది, ఆ యొక్క నిచ్చిన అనేది కూడాను లోయెస్ట్గా వచ్చేసింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.